నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లొస్తే, నోటాకు అభ్యర్థుల్ని ఓడించే శక్తి ఉంటే నోటాను బలోపేతం చేయడంతో ప్రయోజనం ఉందా, నోటాకు కోరలు రానున్నాయా, అభ్యర్థుల ఫైట్ ని డిసైడ్ చేయబోతుందా, ఇలాంటి ప్రశ్నలకి స్పెషల్ ఫోకస్ లో సమాధానాలు చూద్దాం. మాకు ఈ అభ్యర్థులు ఎవరు వద్దు, ఎవ్వరూ నచ్చలేదు, అందరినీ వ్యతిరేకిస్తున్నాం, ఇదే నోటా సారాంశం. కానీ నోటాకు అభ్యర్థుల గెలుపోటముల్ని డిసైడ్ చేసే శక్తి లేదు, ఓటర్ల వ్యతిరేకతకు ఎలాంటి విలువ లేదు. అయితే కేవలం కాగితం పులిలాంటి నోటాకు జీవం పోయాలంటున్నారు కొందరు. అదే జరిగితే నేటి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని దశల పోలింగ్ పూర్తయింది. సాధారణంగా ఎన్నికల్లో ఒక అభ్యర్థిని గెలిపించాలని ఓటేసేవాళ్లుంటారు, లేదా ఒక అభ్యర్థిని ఓడించాలి అనే లక్ష్యంతో మరొకరిని ఎంచుకునేవాళ్లుంటారు. ఇక డబ్బో కులమో కీలకంగా మారే సందర్భాలు ఉంటాయి. కానీ ఇవేవీ కాకుండా బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చని ఓటర్లు ఎక్కువగా ఉంటే, ఇదే ఇప్పుడు దేశంలో చర్చగా మారింది. నిజానికి ఈవీఎంలలో నోటా అనే ఆప్షన్ వచ్చి పదేళ్లయ్యింది. కొన్ని సందర్భాల్లో గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉంటాయి. కానీ అందరూ అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ వస్తే అప్పుడేం చెయ్యాలి? మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారా, లేక నోటా కంటే తక్కువ వచ్చిన వారిలో సమీప అభ్యర్థిని గెలిపించినట్టు ప్రకటిస్తారా? ఇవన్నీ సాధారణంగా వినిపించే ప్రశ్నలు. ఇప్పుడు ఇదే అంశం సుప్రీంకోర్టును చేరింది. ఎన్నికల్లో నోటా కంటే అభ్యర్థులందరికీ తక్కువ ఓట్లు వస్తే ఆ ఫలితాన్ని రద్దు చేయాలి. ఇది కొత్తగా వినిపిస్తున్న వాదన. నోటాకు ఎక్కువ ఓట్లొస్తే మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త, మోటివేషనల్ స్పీకర్ శివ్ ఖేరా ఈ పిల్ వేశారు. శివ్ ఖేరా తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణ్ ఈ పిల్ దాఖలు చేశారు. ముందుగా ఈ పిల్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఈ అంశంపై తేల్చాల్సింది కార్యనిర్వాహక శాఖ అని సూచించినా ఆ తర్వాత పిల్ను స్వీకరించింది. ఈ పిల్లో అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. దీనిపై ఈసీకి నోటీసులు జారీ చేసింది. నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులు తదుపరి 5 సంవత్సరాల్లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్లో కోరారు. అంతేకాకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలు రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఇటీవల సూరత్ లోక్సభ ఏకగ్రీవం కావడాన్ని ప్రస్తావించారు. సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా లోక్సభకు ఎన్నికయ్యారని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో నోటా అవసరం ఉంటుందన్నారు. పోటీలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండాల్సింది అని, ఓటర్లకు ఆ అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేసేవారని తెలిపారు. మంచి అభ్యర్థులను నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడమే నోటా ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. నోటాను చెల్లుబాటయ్యే అభ్యర్థిగా పరిగణించడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రజాస్వామ్యంలో నోటా అవసరమని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. 2013లో ఈవీఎంలలో నోటా బటన్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఉద్దేశమే నెరవేరలేదనేది పిటిషనర్ వాదన. దానితో పాటు ఓటింగ్ శాతం కూడా పెరగలేదని, రాజకీయ నాయకులు మంచి అభ్యర్థులను నిలబెట్టేలా నోటా చెయ్యలేకపోయిందని వాదిస్తున్నారు. పిటిషనర్ విజ్ఞప్తులను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమని ఈ అంశంపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి కూడా ఎన్నికలు ఈవీఎం విధానంలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈవీఎంలో బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు నోటా ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అయితే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చెయ్యాలి అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఇలా జరగకపోవడంతో దీనిపై సందేహాలు అలాగే ఉండిపోయాయి. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వేసిన పిల్తో 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈవీఎంలలో నోటా ఆప్షన్ కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోతే నోటాను ఎంచుకోవచ్చు. అయితే ప్రస్తుత రూల్స్ ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థులపై ఎలాంటి చర్యలు ఉండవు. ఎక్కువ ఓట్లొచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. అందుకే నోటాకు మెజారిటీ వస్తే పరిస్థితి ఏంటని ఈసీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ పరిణామాల మధ్య దేశంలో ఒక్కసారిగా నోటాపై చర్చ మరోసారి మొదలైంది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని అర్థం. 2009లో సుప్రీంకోర్టు ఎన్నికల అభ్యర్థులను తిరస్కరించే హక్కును కల్పిస్తూ నోటాను ప్రవేశపెట్టింది. 2014వ సంవత్సరం నుంచి నోటాను ఈవీఎంలలో నమోదు చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఈవీఎం మిషన్లో చివరన ఉన్న నోటా ఆప్షన్ను ఎంచుకోవచ్చు. అయితే నోటా అనే ఆప్షన్ అయితే ఉంది, కానీ అది ఎన్నికలను ఏ రకంగా ప్రభావితం చేసే పరిస్థితిలో లేదు. అయితే కొన్ని సందర్భాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పడితే ఓట్లు చీలి పరోక్షంగా ఫలితాన్ని ప్రభావితం చేస్తోంది తప్ప, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికలు రద్దయ్యే పరిస్థితి కూడా ఇప్పటి వరకు లేదు. మన దేశంలో అభ్యర్థిని తిరస్కరించే హక్కు లేదు. ఉదాహరణకు నోటాకు 100,000 ఓట్లు పడి మొదటి స్థానంలో ఉండి రెండో స్థానంలో 50,000 వచ్చిన అభ్యర్థి ఉంటే నోటా ఓట్లకు ఏ విలువ లేదు కాబట్టి 50,000 ఓట్లు వచ్చిన అభ్యర్థే మొదటి స్థానంలో ఉన్నట్టవుతుంది. అంటే అభ్యర్థులను వ్యతిరేకిస్తూ వేసే ఓటుకు ఏ విలువ లేదు. ఇప్పుడు పిటిషనర్ శివ్ ఖేరా వాదన కూడా ఇదే. నోటాను ఓ కల్పిత అభ్యర్థిగా పరిగణించి దానికి పడిన ఓట్లను కూడా ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేయటంలో పరిగణించాలంటున్నారు. ఇప్పటి వరకైతే ఆ ఓట్లను రద్దు చేసిన ఓట్ల కేటగిరీలో ఉంచుతోంది ఈసీ. అంటే బరిలో ఉన్న ఏ అభ్యర్థి నచ్చకపోతే ఆ విషయాన్ని ఈవీఎం ద్వారా చెప్పొచ్చు, కానీ తమ ఓటు ద్వారా ఆ అభ్యర్థిని ఓడించే హక్కు తిరస్కరించే అవకాశం మాత్రం లేకుండా పోయింది. అంటే సాంకేతికంగా నోటాకు 99.9% ఓట్లు వచ్చినా ఒక్క ఓటు వచ్చిన అభ్యర్థి కూడా గెలిచే అవకాశముంది. ఇప్పటి వరకు అభ్యర్థుల కంటే నోటాకు తక్కువ ఓట్లు పడుతున్నా దేశంలో ఏటా నన్ ఆఫ్ ది అబౌ అంటున్న ఓటర్లు ఏటా పెరుగుతున్నారు. ఈ పరిణామాల మధ్య సుప్రీంలో దాఖలైన పిల్, ఈసీకి సుప్రీం నోటీసులు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికైతే గెలిచిన అభ్యర్థుల మెజార్టీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ అందరికంటే నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే అప్పుడు ఆ ఎన్నికని ఎలా చూడాలనేదే ఇప్పుడున్న ప్రశ్న. రద్దు చేసి మళ్లీ పెట్టాలా, అభ్యర్థుల్ని అనర్హుల్ని చేయాలా, ఇదంతా సాధ్యమేనా? సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ఆధారంగా ఈసీకి నోటీసులు ఇచ్చింది సుప్రీం. ఈసీ ఏం చెప్పబోతోంది? ఈవీఎంలో పైనున్న వాళ్ళెవరూ సరైన అభ్యర్థి కాదు, ఎవరికి ఓటేయటం లేదు, అందరినీ తిరస్కరిస్తున్నాను, ఇదే నోటా సారాంశం. ఎన్నికల్లో ఒక అభ్యర్థిని గెలిపించే అవకాశం ఉన్నట్టే ఎవరూ నచ్చినప్పుడు దాన్ని స్పష్టంగా చెప్పే హక్కు ఉండటంతో పాటు ఆ వ్యతిరేక ఓటుకి ఒక విలువ కూడా ఉండాలి. అంటే పోలైన ఓట్లలో 100 to 90 ఓటర్లు అభ్యర్థుల్ని తిరస్కరించినా మిగిలిన 10 ఓటేసిన కారణంగా ఎవరో ఒకరు గెలవటం ఎంతవరకు సరైన విషయం? అంటే అందరూ అభ్యర్థుల్ని తిరస్కరించే అవకాశాన్ని ఇవ్వకుండా నోటా ఓట్లను చెల్లని ఓట్లుగా భావిస్తూ కేవలం వ్యతిరేకతను మాత్రమే ప్రదర్శించేలా ఉంటే ప్రయోజనం ఏముంటుంది? అందుకే నోటాకు కల్పిత అభ్యర్థిగా ఓ విలువ ఉండాలి అనే వాదన చాలా కాలంగా నడుస్తోంది. కానీ ఇప్పుడు నోటా ఓట్లు ఎవరికి వేసినవి కాకుండా పోతుండటంతో ఓటుని వృధా చేస్తున్నారని విమర్శించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ అదే నోటా ఎన్నికల తీర్పుని రివర్స్ చేసే అవకాశముంటే ఇలాంటి విమర్శలకు అవకాశం ఉండదు. వాస్తవానికి నోటా కంటే ముందు కూడా అభ్యర్థులు నచ్చకుంటే తిరస్కరించే హక్కు ఓటర్కు రాజ్యాంగం కల్పించింది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1961(49)(o) ప్రకారం అభ్యర్థులు నచ్చకపోతే పోలింగ్ బూత్లోని ప్రిసైడింగ్ అధికారి వద్ద ఓటర్ 17A ఫామ్ను తీసుకుని నింపాల్సి ఉంటుంది. ఏ అభ్యర్థిని తిరస్కరిస్తున్నారో చెబుతూ సంతకం కానీ వేలిముద్ర కానీ వేయాల్సి ఉంటుంది. దీనిపై పోలింగ్ అధికారి సంతకం చేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. కానీ ఈ విధానం రహస్య బ్యాలెట్ విధానానికి ఇది విరుద్ధమనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమయ్యింది. ఆ తర్వాత కాలంలో నోటా వచ్చేసింది. కానీ ఇప్పుడు 100 99 నోటాకు పడి ఒక అభ్యర్థికి ఒక ఓటు వస్తే ఆ అభ్యర్థి విజేత అవుతున్నాడు, మిగిలిన ఓట్లు చెల్లనివిగా ప్రకటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు నోటాను అమలు చేస్తున్నాయి. బెల్జియం, ఫ్రాన్స్, కొలంబియా, స్పెయిన్, బ్రెజిల్, గ్రీస్, ఫిన్లాండ్, స్వీడన్, ఉక్రెయిన్, చిలే వంటి దేశాలు ఓట్ ఫర్ రిజెక్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ 2008 నుంచి నోటాను అమలు చేస్తుండగా పాకిస్తాన్ 2013 నుంచి నోటాను అమలు చేస్తోంది. 2013 సెప్టెంబర్ 27 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఓటర్లకు నోటా ఆప్షన్ అందించిన 14వ దేశంగా భారత్ అవతరించింది. వీటిలో కొన్ని దేశాలు నోటా ఆధారంగా తిరస్కరించే హక్కును కలిగి ఉన్నాయి. అంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు చేయబడుతుంది. కొన్ని దేశాల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. మన దేశంలో నోటా కేవలం కోరలు లేని పులిలానే మిగిలిపోయింది. నామకే వాస్తే నన్ ఆఫ్ ది అబోవ్ అనటం తప్ప ఆ వ్యతిరేక ఓటు ఎన్నికని ఏ రకంగానూ ప్రభావం చూపటం లేదు. అయితే ఇప్పుడు అమల్లో ఉన్న నోటా కూడా దేశంలో ఓటర్లలో వస్తున్న మార్పుని చెప్తోంది. గతంలో తిరస్కరించే అవకాశం లేక ఎవరో ఒకరికి ఓటేస్తే 2014 నుంచి నోటా ఓట్లు క్రమంగా పెరుగుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60,00,000 ఓట్లు నోటాకు పడ్డాయి. తర్వాత జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోటా ప్రాధాన్యత విస్తృతంగా పెరుగుతూ వస్తోంది. 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 1.3 కోట్లు ఈ నోటాకు నమోదయ్యాయి.
కొన్ని సందర్భాల్లో గెలిచినా ఓడిపోయిన అభ్యర్థులకు మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కంటే ఎక్కువ ఓట్లు నోటాకు నమోదవుతూ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేంత కీలకంగా నోటా మారిపోతోంది. గత డిసెంబర్లో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు భారీగానే ఓట్లు పడ్డాయి. మధ్యప్రదేశ్లో మొత్తం 77.15% పోలింగ్ జరగ్గా దాదాపు 1% ఓటర్లు నోటాకే వేశారు. ఛత్తీస్గఢ్లో 76.3% ఓటింగ్ జరగ్గా 1.29% మంది, తెలంగాణలో 71.14% ఓట్లు పోలింగ్ కాగా 0.74% మంది, రాజస్థాన్లో 74.62% ఓట్లు పోలింగ్ కాగా 0.96% మంది నోటాకు ఓటు వేశారు. నోటాను సరిగ్గా వినియోగించుకుంటే ఫలితం ఉంటుంది, కానీ ఇప్పుడు ఉన్నట్టు ఉంటే నామమాత్రంగా మిగిలిపోతుందనే అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది. నోటాకు ఇప్పుడు 1-2% వరకు ఓట్లు పడుతున్నాయి. ఇది కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులకు పడే ఓట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో నోటాకు 1.08% ఓట్లు పడితే 2019 1.08% పడ్డాయి. 2018-22 మధ్యకాలంలో ఏకంగా 1.30 కోటి మంది నోటాకే ఓటు వేశారు. గతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని గోపాల్గంజ్ నియోజకవర్గంలో నోటాకు 51,660 ఓట్లు వచ్చాయి. 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యధికంగా నోటాకు దాదాపు 7.5 లక్షల ఓట్లు పడ్డాయి. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని తీర్పునిచ్చారు. ఇది నమోదైన పోలింగ్ శాతంలో 1.5%. అంటే ఏ రకంగా చూసినా ఓటర్లలో చైతన్యం పెరిగే కొద్దీ నన్ ఆఫ్ ది అబౌ అనే ఓటర్లు పెరుగుతున్నారు. నేరస్తులు, ఓటర్లని ప్రలోభ పెట్టి గెలవాలనుకునేవారు, స్కాముల్లో ఇరుక్కున్న అభ్యర్థులు, ప్రతి ఎన్నికల్లో సగం మంది ఇలాంటి వారి కనిపిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. లోక్సభలో 44% మంది సభ్యులకు నేర చరిత్ర ఉంది. ఇందులో 25% మందికి అత్యంత తీవ్రమైన నేరాలతో సంబంధం ఉంది. లైంగిక దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్ల లాంటి కేసుల్లో ఉన్నవాళ్లు ఉన్నారు. లోక్సభ, రాజ్యసభ కలిపి 763 మంది సభ్యుల్లో 306 మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉంటే అందులో 194 మంది సీరియస్ క్రైముల్లో భాగస్వాములు లేదా కీలక పాత్రలో ఉన్నారు అనే వాదనలు ఉన్నాయి. ఎన్నికల్లో ఇలాంటి అభ్యర్థులని చూసినప్పుడు ఓడించాలని చాలా మందికి ఉంటుంది, కానీ దానికి అవకాశమేది? అదే సమయంలో తప్పుడు హామీలతో, తప్పుడు వాగ్దానాలతో పదవుల్లో చేరి జనాన్ని పట్టించుకోకుండా తిరిగే నేతలకు సరైన బుద్ధి చెప్పాలంటే నోటాను బలోపేతం చేయటమే సరైన మార్గమనే వాదన ఉంది. కానీ కంటి తుడుపుగా నోటా అనే అవకాశమిచ్చినా అది కేవలం వ్యతిరేకతను చెప్పటానికి మాత్రమే పరిమితం కావటంతో ఓటర్లు తమ అభిప్రాయానికి, వ్యతిరేకతకు ఎలాంటి విలువ లేదనే అభిప్రాయంలో పడే దుస్థితి వస్తోంది. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పరిణామం కాదు. నిజానికి నోటా అంటూ వస్తే ఏనాటికైనా తమను ఇరకాటంలో పడేస్తుందని గ్రహించిన రాజకీయ పార్టీలు చాలా వరకు దీన్ని అడ్డుకున్నాయి. కానీ చివరికి సుప్రీం జోక్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. ఈవీఎంలో 2015 ఓ సింబల్ కూడా వచ్చింది. ఇప్పుడు గుర్తును మరింత బలోపేతం చేయాలి అనేదే సుప్రీంలో దాఖలైన పిటిషనర్ వాదన. రాజకీయ పార్టీలు నోటా రాకుండా గతంలోనే చాలా సార్లు అడ్డుకున్నాయి. అలాంటిది నోటా ఎన్నికల ఫలితాన్ని కూడా డిసైడ్ చేస్తుందంటే ఊరుకుంటాయా? నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికని రద్దు చేయడానికి రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా? గతంలో సుప్రీం తీర్పు తర్వాతే నోటా వచ్చింది. ఇప్పుడు నోటా బలోపేతం కావడానికి అవకాశాలున్నాయా? ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం, ఓటే కీలకమంటారు. కానీ ఆ ఓటుకి పూర్తి శక్తి లేకపోతే ఎలా? కేవలం మీ తీర్పుని పాజిటివ్గానే ఇవ్వండి అని వ్యతిరేకతను చెప్పే అవకాశం ఇవ్వకుంటే ఎలా? ఇదే ఇప్పుడు నోటాను బలోపేతం చెయ్యాలనే వాదనకు మూలం. అయితే అభ్యర్థి నచ్చినా లేకపోయినా ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ఉద్దేశంలో నోటాను ప్రవేశపెట్టారు. కానీ నోటాకు పడే ఓట్లు తూటా కంటే బలమైనవిగా మారుతున్నాయని ఇప్పటికే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయని భయపడుతున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు గెలిచిన అభ్యర్థుల ఆధిక్యం కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీ 171 ఓట్లు మాత్రమే. ఇక్కడ నోటాకు పడిన ఓట్లు మాత్రం ఏకంగా 2,711. అదే ఎన్నికల్లో ధర్మపురిలో గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 441 పడితే నోటాకు పడిన ఓట్లు 2,597. ఆ ఎన్నికల్లోనే ఇబ్రహీంపట్నంలో గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 376 ఓట్లయితే నోటాకు 1,145 ఓట్లు వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి కేవలం 78 ఓట్లతో గెలుపొందారు.
నోటాకు 1,139 ఓట్లు పోలయ్యాయి. ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అంటే ఈ ఎన్నికల్లో నోటాకు బదులు అభ్యర్థులకు ఈ ఓట్లు పోలై ఉంటే గెలుపొట్టుమల ఫలితం మరోలా ఉండేది కదా అని అభ్యర్థులు లెక్కలేసుకోవటం సాధారణంగా మారిందే. అలాంటిది ఇప్పుడు నోటాకు మరింత బలాన్నిచ్చి నోటాను ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసేదిగా కూడా మార్చితే అభ్యర్థుల ఎంపికలో పార్టీలు జాగ్రత్త పడటం ఖాయమనే వాదనలు ఉన్నాయి. అందుకే నోటా అంటే రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు భయం. అడ్డమైన హామీలిచ్చి గెలవాలని చూసే అభ్యర్థులకు వణుకు. నోటా శక్తి పెరిగితే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. ఎవరినైనా గెలిపించాలి అన్నా, ఓడించాలన్నా, లేక అందర్నీ పక్కన పెట్టాలన్నా ఓటర్కు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో 60-70% కంటే మించటం లేదు. పట్టణ ప్రాంతాల్లో 50% ఓట్లు పోలైతే గొప్ప విషయంగా మారిందే. ఇందులో గెలిచే వాళ్లకు 30% కంటే ఎక్కువ ఓట్లు రావటం లేదు. 100 ఓట్లు ఉన్న ఓ నియోజకవర్గంలో 4-5 పార్టీలు, 1-2 స్వతంత్రులు పోటీ చేస్తే 60 మంది ఓటేశారని భావిస్తే కేవలం 25 ఓట్లు వచ్చిన అభ్యర్థే ఇప్పుడు గెలుస్తున్నాడు. కానీ ఇక్కడ గమనించాల్సిందేంటంటే, గెలిచిన అభ్యర్థికి 25 మంది ఓటేస్తే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కాదన్న ఓటర్లు 75% మంది ఉంటున్నారు. కాబట్టి మెజారిటీ ప్రజలు అంగీకరించకపోయినా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో గెలుపొందే అవకాశముంది. ఈ లెక్కన చూసినప్పుడు నోటా ద్వారా వచ్చే ఓటర్ వ్యతిరేకతకు ఫలితాన్ని డిసైడ్ చేసే ఛాన్స్ వస్తే నేతల తలరాతలు మారటం ఖాయం. నోటాకు వేసినా ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఉన్న వాళ్లలో కాస్త మెరుగైన అభ్యర్థికి వేద్దామనుకునే వాళ్లు భారీగానే ఉన్నారు. ఇప్పుడు నోటా ఓట్ల ఆధారంగా ఫలితాన్ని రివర్స్ చేయగలిగితే ఈ అభ్యర్థులెవరూ మాకు అవసరం లేదని చెప్పే ఓటర్లు పెరుగుతారని భావిస్తున్నారు. ఆ లెక్కన చూసినప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులందరికంటే ఎక్కువ ఓట్లు నోటా సాధిస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నే ఇప్పుడు సుప్రీం ఈసీకి వేసింది. మెజారిటీ ప్రజలు అభ్యర్థులను తిరస్కరించినా సరే వారి తిరస్కరణకు ఫలితం లేకుండా పోవటం సరికాదనే ఉద్దేశంలోనే తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో పిటిషనర్లు కొన్ని సూచనలు చేశారు. ఓటర్ల తిరస్కరణను ఖచ్చితంగా గుర్తించాలని, ఎక్కడైనా నోటా అత్యధిక ఓట్లు సాధిస్తే అక్కడ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, రద్దయిన ఎన్నికల్లోని అభ్యర్థులు మళ్లీ పోటీ చేయడానికి వీల్లేకుండా నిబంధనలు పెట్టాలని సూచించారు. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే అన్న ప్రశ్న తలెత్తింది. ఓటర్లను ప్రభావితం చేయగల సంస్థలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తే పదే పదే నోటాకు ఓట్లు వేయించే అవకాశం కూడా ఉంటుందని, మొత్తంగా ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల అభిప్రాయమే గెలవాలి, ప్రజలే ప్రభువులుగా మిగలాలి. కానీ ఓటేసే వరకు జనానికి ఉన్న విలువ మిగిలిన 5 ఏళ్లు కనిపించదు. ఒక్కసారి గెలిస్తే జనాన్ని వదిలేసి సొంత ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలు, నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించినా ఓటు ద్వారా అభ్యర్థులపై తమ వ్యతిరేకతను చూపలేక, ఓడించే శక్తి లేక జనం నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న మరో నేతను గెలిపిస్తున్నారు. ఇది కంటి తుడుపుగా కనిపించే పరిష్కారం తప్ప రాజకీయ పార్టీలను ఒక దారికి తెచ్చి బుద్ధి చెప్పే అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. నోటా బలపడితే రాజకీయ పార్టీలు తిరస్కార భయంతో ఉంటాయి. అభ్యర్థుల ఎంపికలో కాస్తైనా జాగ్రత్త పడతాయి. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టే అవకాశాలు పెరుగుతాయి. ఇది రాజకీయాలను కొంతమేరకైనా మార్చడానికి పనికొస్తుందనేదే సుప్రీంలో పిటిషన్ వేసిన శివఖేరా అభిప్రాయం. ఇప్పుడు ఈసీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.